మార్నింగ్ అండి. ఈరోజు మన వీడియోలో ఏంటంటే మీ అందరికీ తెలియజేస్తున్నాను, బేబీ మూమెంట్స్ అనేది చాలామందికి అదే కొంతమందికి అయితే తెలియదు అండి. అంటే బేబీ మూమెంట్స్ అనేది తెలియకపోతే చాలామంది భయపడుతూ ఉంటారు. బట్ ఏంటంటే మనం ఒక చిన్న చిట్కా అనేది పాటిస్తే బేబీ మూమెంట్స్ అనేది చాలా ఈజీగా తెలుస్తాయండి. సో ఏంటి ఆ చిట్కా అనేది ఈ వీడియోలో మీ అందరికి తెలియజేస్తున్నాను. ఏంటంటే సెకండ్ టైం ఎవరైతే ప్రెగ్నెంట్ అవుతారో వాళ్ళకైతే బేబీ మూమెంట్స్ అనేది ఈజీగా తెలుస్తుందండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉంటారు. బట్ ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైతే ప్రెగ్నెంట్ అవుతారో వాళ్ళకి ఏంటంటే కొంచెం భయంగా ఉంటుంది. మూమెంట్స్ అనేది తెలియకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఏమైనా సమస్యలు అనేది వస్తాయని చాలా రకాలుగా భయపడుతూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఏంటంటే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫర్ అదే మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తుందాం. ఏంటంటే చాలామందికి చాలా భయపడుతూ ఉంటారు, మూమెంట్స్ అనేది తెలియకపోతే ఏమవుతుందా, బేబీకి ఏమైనా ఇన్కేస్ ఏమైనా ప్రాబ్లం అయిందని చాలామంది భయపడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం చాలా ఎక్కువగా స్వీట్ ఫుడ్ అనేది, స్వీట్ అంటే ఎక్కువగా లెమన్ జ్యూసెస్, ఆరెంజ్ జ్యూసెస్ అండ్ యాపిల్ జ్యూస్ ఇలా ఉంటాయి కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టి 1 అవర్ తర్వాత మనం తీసుకుంటాం. అంటే మరీ కూల్గా కాకుండా నార్మల్గా ఉండే ఒక 5 మినిట్స్ బయట ఉంచేసి అది తీసుకోవడం వల్ల మనకి ఎలా అంటే కొంచెం తీయగా ఉంటుంది. బేబీకి గ్లూకోజ్ అనేది ఎక్కువగా బేబీ వరకు అనేది చేరుతుంది. సో ఏంటంటే ఆ గ్లూకోజ్ స్థాయి అనేది తాగడం వల్ల బేబీ అనేది డీయాక్టివేట్ మూడ్ నుంచి యాక్టివేట్ మూడ్కి అనేది వస్తుంది. యాక్టివేట్ ఉండేటప్పుడు మనకి ఎక్కువగా మూమెంట్స్ కిక్స్ అనేది ఎక్కువగా తెలుస్తాయి. సో అలాంటప్పుడు మనము అప్పుడు మనకైతే ఏం మనకి ఇప్పుడు ఏంటంటే నేను చెప్పబోయేది ఎక్కువగా మీరు బేబీ మూమెంట్స్ తెలియకపోయినప్పుడు మీరు గ్లూకోజ్ స్థాయి గల ఫుడ్ అనేది ఎక్కువగా లెమన్ వాటర్ ఆరెంజ్ జ్యూస్ ఇలాంటివి తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల ఎక్కువగా బేబీ అనేది మూమెంట్స్ అనేది ఎక్కువగా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే బేబీ మూమెంట్స్ మీకు తెలియనప్పుడు లెఫ్ట్ సైడ్ అనేది ఎక్కువగా తిరిగి పడుకోండి. అలా పడుకోవడం వల్ల ఏంటంటే యూజ్ ఆ గర్భిణీ బాడీలో ఉండే బ్లడ్ అనేది బ్లడ్ ప్రెషర్ అనేది అంటే బాగా సరఫరా అవుతుంది పార్ట్స్ బేబీ పార్ట్స్ అన్నిటి. సో అప్పుడు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగినప్పుడు బేబీ మూమెంట్స్ కూడా ఎక్కువగా ఇస్తుందంట. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మీకు మీరు ఎక్కువగా చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే పొట్ట పని చేస్తే ఎక్కువగా మూమెంట్స్ అనేది తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే ఎక్కువగా మీరు పడుకునేటప్పుడు ఎక్కువగా ప్రశాంతంగా ఏ టెన్షన్స్ ఏ ఒత్తిళ్ళు లేకుండా ప్రశాంతంగా పడుకునేటప్పుడు ఇంకా ఎక్కువగా మూమెంట్స్ అనేది తెలుస్తాయంట ఫ్రెండ్స్. సో మీరు ఏంటంటే మీకు మూమెంట్స్ అనేది తెలియట్లేదు అని భయపడకుండా మీరు ప్రశాంతంగా పడుకునేటప్పుడు బేబీ మూమెంట్స్ అనేది ఎక్కువగా ఇస్తుంది. సో మీకు తెలియనప్పుడు కిక్స్ అనేది తెలియకపోయినప్పుడు మీరు ప్రశాంతంగా పడుకోండి, అప్పుడైతే ఎక్కువగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఎప్పుడైతే బేబీ సైలెంట్గా ఉంటుందో అసలు మీకు అసలు చెప్పాలంటే పర్ 1 అవర్కి మినిమము 6 టైమ్స్ అయినా సరే మూమెంట్స్ కిక్స్ అనేది ఇవ్వాలి. అలా ఇవ్వకపోయినప్పుడు మీరు ఏంటంటే బేబీ డీయాక్టివేట్గా ఉందని గుర్తించి యాక్టివేట్గా లేదని గుర్తించి మీరు ఏంటంటే డాక్టర్ని సంప్రదించాలి. అలా సంప్రదిస్తేనే మీకు అనేది యూజ్ అవుతుంది, బేబీ హెల్దీగా ఉందని మీరు గుర్తించవచ్చు. సో చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు బేబీ అనేది డీయాక్టివేట్గా ఉంటే చాలా సమస్యలు అనేది వస్తుంది, అది గర్భిణీకి విత్ బిడ్డకి కూడాను. సో మీరేంటంటే వీలైనంత వరకు కూడా ఇలాంటి చిన్న చిట్కాలు పాటించి బేబీ మూమెంట్స్ అనేది మీరు పెంచుకోవచ్చు. అప్పటికీ కూడా మీకు ఎలాంటి మూమెంట్స్ కానీ కిక్స్ కానీ తెలియకపోతే మీరు వెంటనే డాక్టర్ని సజెషన్ తీసుకోవడం బెటరు. అని చెప్పాను కదా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా భయము చాలా టెన్షన్స్ అనేది ఉంటుంది. బట్ సెకండ్ టైం ఎవరైతే ప్రెగ్నెన్సీ అవుతారో వాళ్ళకైతే ఆ టెన్షన్స్ అన్నీ ఉండవు. ఎందుకంటే బేబీ మూమెంట్స్ ఈ టైంలో ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని వాళ్ళకైతే టెన్షన్స్ అన్నీ ఉండవండి. తెలిస్తే వాళ్ళకి ఓ ఈ టైం నుంచి ఉంటుంది ఇలా ఉంటుంది పర్ 1 అవర్కి ఇలా ఉంటుందని వాళ్ళకి ఎవరిథింగ్ కూడా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే బేబీ మూమెంట్స్ చెప్పాను కదా పర్ 1 అవర్కి 6 టైమ్స్ అయినా సరే కిక్స్ అనేది ఇవ్వాలండి, అది పక్క ఇది రూల్, అది మన అదే గర్భిణీలకి ఆ విషయాన్ని అనేది తెలుసుకోండి. అలా ఇవ్వని ఎడల మీ డాక్టర్ని అయితే సంప్రదించండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మోటివేషన్ ఇవ్వడం వల్ల ఇలాంటి మంచి వీడియోస్ అనేది మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్.